नमस्कार प्रेक्षक शुभोदय शुभयोग शीर्षिक शनिवार सदर्भंग अर्धाष्टम शनि अंटे एंटो अर्धाष्टम शनि दोष तीव्रता तग्पजेसा की एट विधि विधा पाटा परशीद ज्योतिष शास्त्र रीत्या गोचार परंग एलिननाटि शनि अष्टम शनि अर्धाष्टम शनि अने मूड रका प्रति शनि प्रभाव उ శని భగవానుడు ఏ రాశిలో సంచరిస్తున్నా సరే ఆ రాశి నుంచి వచ్చేటటువంటి 8వ రాశి మీద శని ప్రభావం ఉంటుంది దాన్ని అష్టమ శని అనే పేరుతో పిలుస్తారు అలాగే శని భగవానుడు ఏ రాశిలో సంచరిస్తున్నా సరే ఆ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే 4వ రాశి మీద కూడా శని ప్రభావం ఉంటుంది దీన్నే అర్ధ అష్టమ శని అనే పేరుతో పిలుస్తారు ప్రస్తుతం శని భగవానుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ధనుస్సు రాశి నుంచి మనం లెక్కపెట్టినప్పుడు ధనుస్సు వృశ్చికం తుల కన్యా కన్యా రాశి అనేది 4వ రాశి అవుతుంది వక్రించాడు కాబట్టి వెనక్కి లెక్కపెట్టుకోవాలి ధనుస్సు రాశి నుంచి కన్యా రాశి అనేది వక్రించినప్పుడు వెనక్కి లెక్కపెట్టినప్పుడు 4వ రాశి అవుతుంది కాబట్టి దీని మీద శని భగవానుడి ప్రభావం ఉంటుంది దీన్నే అర్ధాష్టమ శని అనే పేరుతో పిలుస్తారు ప్రస్తుతం కన్యా రాశి వాళ్ళకి 2020 జనవరి 23వ తేదీ వరకు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది ఈ అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడడానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది తైలాభిషేకం శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ద్వారా అర్ధాష్టమ శని తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది నిరాశ నిస్పృహలు చేసే పనిలో చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ శనివారం నాడు చేసుకునేటటువంటి తైలాభిషేకం ద్వారా ఈ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శని భగవానుడు స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో వివరించారు శనికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి స్తోత్రం దశరథ ప్రోక్త శని స్తోత్రం కాబట్టి శనివారం రోజు ఈ అర్ధాష్టమ శని తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శని భగవానుడి ప్రభావం జెమ్మి చెట్టు మీద విశేషంగా పనిచేస్తుంది అందుకే అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి శనివారం జెమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి జెమ్మి చెట్టు మొదట్లో 8 నలుపు రంగు గాజులను ఉంచి జెమ్మి చెట్టు మొదట్లో నువ్వుల నూనెతో 8 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించి జెమ్మి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే నవగ్రహాలకు చేసేటటువంటి ప్రదక్షిణలు కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి శనివారం రోజు నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణలు చొప్పున 9 గ్రహాలకు 9 27 ప్రదక్షిణలు చేసినట్లయితే అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి ఇనుము ఉప్పు అని శాస్త్రాల్లో చెప్పారు అందుకే శనివారం రోజు ఇనుప వస్తువులు ఎవరికైనా దానం ఇవ్వడం ద్వారా కూడా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శనికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు అని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి శనివారం రోజు మీ ఇంట్లో పడమర దిక్కులో ఉప్పును కుప్పలాగా పోసి ఆ ఉప్పు కుప్ప మీద ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ పడమర దిక్కులో వెలిగించే ఉప్పు దీపం వల్ల కూడా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు రేపటి శుభయోగం శీర్షికన హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఆ జాతరలో ఉన్నటువంటి వైభవం ఏంటో తెలుసుకుందాం నమస్కారం సమస్త జగత్తుని పట్టి నడిపే శక్తి నేనే అని గోవర్ధన గిరి ఉద్ధరణ ద్వారా మనకు చూపించినటువంటి భగవానికి నమస్కారం ఇక్కడ మరొక చమత్కారం మనం గమనించాలి కృష్ణుడు గీతలో ఒక మాట అంటాడు ఎవరు ఏ దేవతను ఆరాధిస్తారో ఆ దేవతను ఆరాధించాడు ఆ దేవతా రూపంలో అనుగ్రహించేది నేనే అంటాడు గుర్తుందా ఇక్కడ పట్టుకురండి వాళ్ళు గోవర్ధన గిరిని ఆరాధించారు ఇప్పుడు వాళ్ళు రక్షించింది ఎవరు గోవర్ధన గిరి కనుక ఏ గోవర్ధన గిరిని వారు పూజించారో ఆ గోవర్ధన గిరి వాళ్ళకి వర్షబాధ లేకుండా కాపాడిందా లేదా అంటే గోవర్ధన గిరి కాపాడినట్టు కాపాడేటవాడు
కృష్ణుడు అది అన్నమాట. కనుక దేన్ని పూజింపజేశాడో దాని చేతే కాపాడేలా చేశాడు, కనుక కాపాడింది ఆయన. ఇది గమనించవలసినది. ఇది గీతతో ఇక్కడ అన్వయించుకోవాల్సిన అందమైనటువంటి వాక్యం. ఆ పరమాత్మయే మనం పూజించే ఆయా దేవతల రూపంతో అనుగ్రహిస్తున్నాడు గనక. ఎవరు ఏ రూపంతో ఆరాధించినా వారిని ఆ రూపంతోనే ఆయన అనుగ్రహిస్తున్నాడు అండి. ఇంకేమున్నది ఇక్కడ? ఏ యథా మాం ప్రపంచంతే తాంస్తదైవ భజామ్యం. అంత చక్కగా చూపించాడు కదా. ఆ విధంగా ఉద్ధరించిన తర్వాత ఇంకా కురిపిస్తూనే ఉన్నాడు వాడు కూడా విసుగు లేకుండా. ఆఖరి కురవండి కురవండి అంటాడు. ఇంకేం కురిసేది, ట్యాంకులు ఖాళీ అన్నాయట అవన్నీ కూడా. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా వెనక్కు తోలుకుపోయేట్టు ఇవన్నీ కూడా. అంటే రక్షణ ఎలా ఇచ్చాడో చూడండి. బాధించే ఇంద్రుడికి విసుగొచ్చింది, ఖాళీ అయిపోయాడు. కానీ రక్షించే కృష్ణుడికి విసుగు లేదు, చెదరలేదు. భగవద్ రక్ష అంత గొప్పదండి ఇక్కడ. అప్పుడు వాడు వెనక్కి వెళ్ళిపోయాడు, వర్షం వెలిసింది. అప్పుడు కృష్ణ పరమాత్మ యథాస్థానంలో దాన్ని పెట్టాడు. ఆయన అలా పెట్టి రాగానే ఆ గోపగోపి జనాల ఆనందం చూడాలి. ఆయన చుట్టూ చెరిపోయారు, వసంతాలు జల్లారు. వాళ్ళ పెరుగు పాలు అవన్నీ జల్లుకుని ఉత్సాహంగా అలా ఉన్నట్ట. ఇక్కడ భాగవత భక్తులు వ్రజభూమిలో ఒక మాట చెప్తారు. అందరూ ఆనందంతో కృష్ణుడికి జయ జయధ్వానాలు పలుకు దాని చుట్టూ జరిపి ఎత్తేసుకునేవాడు కూడా, కూర్చొని పెట్టుకునేవాడు కూడా, ముద్దు పెట్టుకునేవాడు కూడా, ఇలా అందరూ ఉంటూ ఉంటే స్తబ్ధీభావంతో ఉండిపోయింది యశోదమ్మ. భక్తి యొక్క పరాకష్ట మ్రాన్ పడిపోయి అలా ఉండిపోయింది. అంటే చేష్ట కూడా లేదు, అంత రసస్థితిలోకి తమడి తాదాత్మ్యం చెందిపోయింది కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూసి అంటారు వ్రజవాసులు. ఎంత అద్భుతమైన భావము. ఈ విధంగా ఇంకా కబుర్లన్నీ ఈ కబుర్లు ఏం చేశాడు మా కృష్ణుడు అని వెంటనే నందుడు చుట్టూ చేరారు కొందరు. చేరి అవును గర్గమహాముని వచ్చి పేరు పెట్టాడని చెప్పావు, వెళ్ళిపోయిన తర్వాత చెప్పావు మాకంత రహస్యంగా జరిగిపోయింది అని. ఏం చెప్పాడేంటి? ఎందుకంటే మాకేమనిపిస్తుందంటే ఇతను మామూలు వాడు కాడు. అప్పుడప్పుడు మామూలు వాడు కాడేమో అనిపించేది, ఇప్పుడు కాడు అని చెప్పేస్తాం. ఎందుకంటే కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుపాలు త్రావి చంపే మూడవ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కోల తన్ని ఏడాది కుర్రడై ఎగసి తృణావర్త మెడబట్టుకుని కూల్చి మృతును చేసి తల్లి వెన్నలకునై తను రోలగట్టిన కొమరుడై మద్దుల కూలనిచ్చి పశుల క్రేపుల కాచుచు బకుని జీరే వెలగతో వత్స దైత్యుని వ్రేసి చంపే సబలుడై కరదైత్యుని సంహరించే. ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా, ఏడేండ్ల బాలుడెక్కడా, క్రీడం కరితమ్మి ఎత్తు క్రియ ఇందరుము చూడ గిరి ఎత్తుటెక్కడా, వేడుక నొకచేత నేడు వెరగవు కాదే. ఓ నందా గోపవల్లభా, నీ నందనుడాచరించు నేర్పరితనములు మానవులకు శిక్షంబులే, మానవ మాత్రుండే నీ కుమారుడు తండ్రి అన్నాడు. అనగానే అనొక్కసారి అవునవును నాకు గర్గుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. యథాతథంగా గర్గుడు ఏం చెప్పారు, ఈ శ్లోకాలు ఇక్కడ ఉంటాయండి మూలంలో. అంటే యథాతథంగా తిరిగి రిప్రొడ్యూస్ చేసేది ఆయన చెప్పాడు. దీనికి అనేక రకాల పేర్లు ఉంటాయని చెప్పాడు. బహూని సంతి నామాని అన్నాడు ఇక్కడ. పైగా ఈయన వల్ల మీరందరూ రక్షింపబడుతూ ఉంటారు అన్నాడు. ఇదంతా కనబడింది కదా మొత్తం. ఈ లీలలో పూర్వలీలలన్నీ స్మరింపబడతాయండి, అది గొప్ప విషయం. అన్ని పూర్వలీలలు స్మరింపబడ్డ లీల గనక ఈ లీలకు పరిపూర్ణత ఉన్నది అని కూడా చెప్తారు. ఇలా వీళ్ళందరూ అనుకుంటూ ఉంటే అప్పుడు ఇంద్రుడు దుఃఖపడి పశ్చాత్తప్తుడై ఎంత తప్పు పని చేశాను, మన అందరం కలిసి రక్షించమని ప్రార్థిస్తే ఈయన అవతరించాడు. అవతరిస్తే ఏమనుకున్నావు, మాకంటే తక్కువడు అనుకున్నావు, ఇంతకంటే తప్పు మరుగుతున్నదా అని నిర్ణయించుకుని బాధపడి ఇప్పుడు క్షమించమని వేడుకోవడానికైనా అర్హత ఉన్నదా, ఎంత అపచారం చేశాను నేను, అహంకరించడం ఒక ఎత్తు అపచారం చేశాను ఆయన పట్ల అని సిగ్గుపడి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి తప్పు చేశాను ఆయన అన్నాడు. ఏం చేసావు, ఇదో కృష్ణుడి పట్ల ఇలా చేశానని ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు, వెళ్ళు ఆయన వద్దకు క్షమించమని వేడుకో, ఎన్ని అపరాధాలు చేసినా క్షమించే గొప్ప గుణం ఉంది స్వామి వద్ద, అందుకు వెళ్ళు. అపరాధ సహస్రానికి కిరీంతాన్న సమ్మయ్య దాసోయిమిత్వా మత్వాను, వెంటనే క్షమిస్తాడు ఆయన. అంటే ఏ మొహం పెట్టుకు వెళ్ళనన్నాడు, నేను నాలుగు మొహాలు పెట్టుకు వెళ్ళాను తెలుసా అన్నాడు ఆయన. కనుక వెళ్ళు ఆయన దగ్గర ఆ గుణం ఉందయ్యా అది అని చెప్పగానే వెళ్ళేటప్పుడు కానుక ఏదైనా తీసుకెళ్ళాలి కదా, ఎన్ని ఆలోచిస్తున్నాడు చూడండి మన సంప్రదాయం కూడా. ఏ కానుక తీసుకెళ్తానంటే ఆయనకి ఏది ఇష్టం అవే తీసుకెళ్ళి, ఆయనకి ఏమి ఇష్టం గోవులు ఇష్టం. వెంటనే వెళ్ళి తన వనంలో ఉన్నటువంటి గోవుల్ని విప్పుతున్నట్టు, విప్పుతుంటే గోవులు అంత వేగం విప్పుతాడా అని చూస్తున్నాయి. ఈ స్వర్గం కంటే బృందావనమే గొప్ప అని ఎప్పుడు ఆలస్యం పరిగెడుతున్నాయి ఆవులు బృందావనం విప్పు. వాటి వెనకాల పరిగెడుతున్నాడు ఇంద్రుడు శచీదేవి మిగిలిన దేవతలందరూ తిన్నగా బృందావనానికి చేరుకున్నారు కృష్ణ పరమాత్మన్న చోటికి. ఆ గోప సమూహంలో కూర్చుని కబుర్లు ఆడుతున్న కృష్ణ పరమాత్మ పాదాల మీద అభీమును వాలేడండి. ఇక్కడ పడి నమస్కరిస్తున్నాడు. క్షంతుం ప్రభోధార్ఘసింహూఢచేతసో మైవం పునర్భూన్మతిరీ సమే సతీ.
స్వామీ నన్ను క్షమించు, ఇలాంటి తప్పుడు బుద్ధి మళ్ళీ నాకు కలగకుండా అనుగ్రహించు. అది గొప్ప మాట. మైవం పునర్భూన్ మతిరీశమే అసతి, అసద్బుద్ధి ఇంకప్పుడు కలగకూడదు, నన్ను క్షమించవయ్యా అంటూ అత్యద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రం ఇంద్రకృత కృష్ణస్తుతి. అది చాలా విశేషమైన అంశం. ఎందుకంటే ఏ మాయా లేనివాడు నువ్వు. నువ్వు రూపం ధరించినప్పటికి కూడా త్రిగుణాతీతుడివైన నువ్వు రూపం ధరిస్తే విశుద్ధ సత్వం తవ ధామ శాంతం, రజోగుణ తమోగుణముల మాలిన్యం లేని శుద్ధ సత్వగుణంతో వస్తాం. మేమా త్రిగుణాల మాయతో కొట్టుకుంటుంటాం. అందువల్లనే మాయ అంటది నిన్ను, మాయలో మునుగున్నాం మేము. మునుగున్నాం గనుకనే ఒక్కొక్కరికి ఒక్కొక్క అహంకారం, మాకు దేవాహంకారం, దానివల్ల ఇలా ప్రవర్తించాం. కేవలం జగదీశ మానినా, మేమే పెద్ద ప్రభువుల గురించి మాట్లాడుతున్నాం, మమ్మల్ని క్షమించవయ్యా అని ప్రార్థన చేయగా భగవానుడు వింటున్నాడు ఆ మాటలు. ఇక్కడ మూలంలో చెప్పినటువంటి ఆ శ్లోకాల స్వచ్ఛందోపాత్త దేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః, నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేని గారవము మాని పెద్దల త్రోవల జరుగుదురు బుద్ధితోడుత నీషా. నువ్వెందుకు పనిచేసావో తెలుసు. నాలాంటి వెర్రివాడికి బుద్ధి చెప్తే మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్త పడతారు. ఇక్కడ పెద్దవాడికి బుద్ధి చెప్తే మిగిలిన వాళ్ళు చిన్నబడతారు. అని త్రిలోకాధిపతినే నాకు బుద్ధి చెప్తే అందరికి బుద్ధి చెప్పినట్లే. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో పరమాత్మ మందహాసంతో క్షమించాడు. క్షమించడమైన స్వభావం. మామ కాపరాధశతం క్షమ్యతాం త్వయ మా గణయాధవాయుతం శ్యామవర్ణ శమాన్విత శాశ్వతానంద సందోహ. నారాయణ తిత్తుల వారి తరంగంలో అంటున్న అద్భుతమైన కీర్తన అండి ఇక్కడ. మామక అపరాధశతం క్షమ్యతాం త్వయ, నా యొక్క వందల కొలది అపరాధాన్ని క్షమించు, నేను చేసిన 10,000 అపరాధాలను కూడా లెక్క పెట్టగయ్యా అన్నాడు. అంటే లెక్కలేని అపరాధాలు చేశాం, క్షమించవయ్యా నన్ను అని ఎప్పుడైతే పేర్కొన్నాడు స్వామి మందహాసం చేసి. గమ్యతాం శక్రభద్రం వహ క్రియతాం మే అనుశాసనం, వెళ్ళి నీ లోకానికి నేను ఎలా శాసించానో అలా పాలించు. అంటే ఇంద్రాదులు కూడా భగవద్ అనుశాసనాన్ని అనుసరించి పాలించేవాళ్ళు కానీ స్వతంత్రుడు కాదు. నీకు శుభం కలుగుతుంది అయ్యా, ఇకనైనా లోకపాలకుణ్ణి అనే గర్వాన్ని విడిచిపెట్టి స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వ స్తంభవర్జితై, గర్వాన్ని విడిచిపెట్టి మీ పనులు మీరు చేయండి. అంతేకాదు మా ఐశ్వర్య శ్రీమదాందో దండపాణిన్న పశ్యతి, పదవి సంపద రానంత వరకు దుఃఖం ఉంటుంది, వచ్చిన తర్వాత అహంకారం వస్తుంది. అటువంటి వాళ్ళు దండపాణినైన నన్ను మర్చిపోతారు, నిజమైన శాసకుడినైన నన్ను మర్చిపోతారు. డబ్బుందనో విద్యుందనో ధనముందనో మదంతో. అందుకే నేను శాసకుణ్ణి అని గుర్తుపెట్టుకున్నవాడు ఇవి నా ప్రసాదములుగా భావించి కర్తవ్యాల్ని పాటిస్తూ నన్ను స్పృహలో పెట్టుకుంటాడు, కనుక మీరు వెళ్ళి ఆ పని చేయండి అని చెప్పగానే అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆవులు ఉన్నాయి, అవన్నీ కామధేనువులు, దేవధేనువులు సామాన్యం కాదు, అవి భాషించగలవు కూడా. ఆ దేవధేనువులన్నిటికీ తల్లి సురభి. ఆ సురభి మొదలుకుని దేవధేనువులన్నీ స్వామిని నమస్కరిస్తున్నాయి. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథావయమచ్యుత. నువ్వు గోపాలకుడు గోపాలకుడు అంటూ ఉంటారు అందరూ, అది మాకు స్వర్గంలో వింటుంటాం. అంటే మాకు ఆయన పాలకుడు కదా అని ఆనందం కలుగుతుంటుంది. ఎందుకంటే నీ వాళ్ళం అని పేరు మాకు వచ్చింది. గోవుల పాలకుడు కృష్ణుడు అంటే మాకు పాలకుడు, అంటే మాకెవరు పాలకుడు, కృష్ణుడు. అందుకని ఇంద్రుడు గారు ఉన్నాం కానీ నందనవనంలో మా పాలకుడు నువ్వే, ఇది మా భావం. అందుకే ఈయన రమ్మనగానే పరుగెత్తుకు వచ్చాం ఇక్కడికి, కనుక మాకు నువ్వు ప్రభువు అయ్యా అనగానే అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు అవనయ్యా నన్ను వచ్చింది అందుకే, గోవులన్నిటికీ నువ్వు నిన్ను ప్రభువుగా నేను ఇప్పుడు అభిషేకం చేయబోతున్నాను అంగీకరించు అని నమస్కరించితే అప్పుడు కామధేనువులన్నీ ఇంద్రుడు తీసుకొచ్చిన రత్నఖచితమైనటువంటి సువర్ణ కలశాలలో తమంత తాము పొదుగుల నుంచి అమృతతుల్యమైనటువంటి క్షీరాల్ని విడిచిపెట్టాయి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ ఋణమోచనమస్తు మహ్యం. నేటి కాల్మాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:47. తిథి దశమి రాత్రి 7:39 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 7:23 వరకు. వర్జం ఉదయం 7:07 నుంచి 8:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 7:47 వరకు. అమృతకాలం సాయంకాలం 4:56 నుంచి 6:34 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 7:00. నేటి విశేషం ఈరోజు శనివారం, అలాగే దశమి కూడా. రేపు ఏకాదశి వ్రతం ఉండడం వలన ఈరోజు రాత్రి పలహారం చేయాలి. అయితే కొందరిలో శనివారం రోజున ఒంటిపూడి భోజనం చేసే లక్షణం కూడా ఉంటుంది. అందువలన మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం చేసినట్లయితే ఆ పలహారం మనం ఏకాదశి వ్రతాంగంగాను శనివార వ్రతాంగంగాను చేస్తున్నాము అనేటువంటి భావనతో, తంత్రేణ కరిష్యే అనే భావనతో చేసినట్లయితే రెండు ఫలితాలను కూడా మనం పొందవచ్చు. అలాగే శనివారం కాబట్టి 1 కేజీ పావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి 1 అర కేజీ నల్ల నూనెతో పూజ చేసి ఆ నూనెలో పసుపు వేసి ఆవులకు రాయడం, ఈ 1 కేజీ నల్ల నూనెలు ఆవులకి ఆహారంగా అందించడం, ఆంజనేయ స్వామికి సింధూర పూజ, ఆకు పూజ, అలాగే అప్పాలు నివేదన, వడమాల సమర్పణ మొదలైన వాటిని ఆచరించడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల మనం పూర్తిగా శనిదోషాన్ని నివారించుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. శ్రమపడడానికి సిద్ధపడమే సమస్యకు పరిష్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఒక పిలుపులో పిలిచితే పలికే దైవం, ఆపద ముక్కులవాడు, కొండంత దేవుడు ఆ ఎడుకుండల స్వామి. ఒక పిలుపులోనే పిలిస్తేనే ఎలా పలుకుతాడు అంటే, గోవిందా అంటేనే చాలు, ఆ అంటాడుట. ఆ గోవింద నామంలో దాగిన పరమార్థం అంత గొప్పది. అందుకే మహాభారతంలో ద్రౌపదీదేవిని నిండు సభలో దుర్యోధనాదులు అవమానపరుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ద్రౌపదీదేవి కృష్ణ పరమాత్మను కృష్ణా వాసుదేవా అంటే ఆయనేం పలకలేదు. ఎప్పుడైతే రెండు చేతులు ఎత్తి గోవిందా అన్నదో వెంటనే స్వామివారు ప్రత్యక్షమై ఆమెను రక్షించడం జరిగింది. ఇక్కడ ఎంత గొప్ప విశేషం ఉంది ఈ గోవింద నామంలో అంటే, ఒక్కసారి గోవింద అంటేనే చాలు, ఆ వ్యక్తి పడుతూ ఉన్నటువంటి కష్టాన్ని నుంచి బయటపడేస్తాడు, మానసిక శాంతిని ఏర్పరుస్తాడు కలిగవాసుడైనటువంటి పరమాత్మ. ఇక్కడ గోవింద నామంలో అంత గొప్ప విశేషం ఉంది. అందుకనే ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అని చెప్పేసి స్వామివారిని అభివర్ణించారు. ఆ స్వామిని మనసారా తలుచుకుంటూ గోవిందా గోవిందా అంటూ మనఃపూర్వకంగా ధ్యానించేటువంటి వ్యక్తికి ఎనలేని సంతోషాన్ని కలిగింపచేస్తాడు కలిగవాసుడైనటువంటి
వెంకటేశ్వర స్వామి ఒక క్షణమే ఆయన దర్శనం ఆ క్షణ కాలంలోనే ఆయన పాదాలను చూడాలి ఆయనకున్నటువంటి మూడు నామాల్ని కూడా దర్శించి గోవిందా అనాలి అప్పుడే ఈ జీవనం జీవితం సుసంపన్నమై చింతాక్రాంతితో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండే మనసు కూడాను ఆ చింతలన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి భావన పరంపరతో అమ్మయ్యా స్వామి దర్శనమైంది అంతే చాలు అనేటువంటి భావన పరంపర వచ్చి తీరుతుంది ఇదే ఈ కలియుగంలో నేటికి జరుగుతూ ఉన్నటువంటి మహత్య లక్షణం తిరుమలగిరి వాసుని యొక్క దివ్య చరణారవిందాలలో దాగిన పరమార్థ లక్షణం సర్వే జనా సుఖినో భవంతు నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్భూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీ పురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ అగ్ని దానిని కాల్చలేకపోయాడు కాల్చలేక సిగ్గుపడి వెనక్కి తిరిగి విడిపోయి ఇంద్రుడికి చెప్పాడు ఆమె ఎవరో తెలియదు కానీ ఆమె చెప్పిన పని నేను చెయ్యలేకపోయాను ఆమె కేవలం ఒక తృణాన్ని ఒక గడ్డి పరకని చూపించి కాల్చమంది నేను కాల్చలేక వెనక్కి తిరిగి వచ్చేసాను ఇందుచేతనో నేను అశక్తుడనైపోయాను నా శక్తి సరిపోలేదనిపించింది సిగ్గుతో వెనక్కి తిరిగి వచ్చానన్నాడు ఇంద్రుడు వాయువుని పిలిచాడు వాయువుని వెళ్ళమన్నాడు వాయువు వెళ్ళాడు ఆమె మళ్ళీ ఇదే ప్రశ్న వేసింది నువ్వెవరంది నేను వాయువుని అన్నాడు ఏం చేస్తావు సమస్త ప్రాణులు బ్రతకడానికి కారణం నేనే ఇందుచేత అంటే అశరీర శరీరీషు వాయుశ్చరతి పాలయన్ అని రామాయణం ఉత్తరకాండ వాయువు ఒక శరీరంతో ఉండడు కానీ ఆయన మాత్రం అన్ని శరీరములలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించి ఆ వాయువు ప్రవేశించి బయటికి వస్తున్న కారణం చేత వాయువు లోపల తిరుగుతున్న కారణం చేత శరీరములన్నీ కూడా నిలబడుతున్నాయి భవతి అంటే ఉన్నాయి అనిపించుకుంటున్నాయి బ్రతికున్నవాడు అని యావత్ పవనో నివసతి దేహి తావత్ పృచ్ఛతి కుశలంగీహి గతవతి వాయువు దేహాపాయి భార్యా బిభ్యతి తస్మిన్ కాయి ఎంతకాలము ఊపిరి తీసి విడిచిపెడతారో అంతకాలమే ఉన్నాడు ఉన్నాడు అంటారు అందుకని సమస్త ప్రాణులు నిలబడడానికి కారణం ఎవరు అంటే వాయువు ఆ వాయువు లోపల ప్రసరిస్తున్నంతసేపు సంధిబంధములు మడుచుకుంటాయి ఈ వేళ్ళు ఇలా అంటే ఇలా మడుచుకోవడానికి కారణం ఏమిటి అంటే వాయువు లోపల ప్రసరిస్తోంది వాయు ప్రసరణం ఆగిపోయిందనుకోండి కాష్ఠభూత నిజిగ్నిరి అంటారు రామాయణంలో ప్రాణం వదిలిపెట్టేసిన తరువాత మెల్లగా లోపల ఊపిరి లోపల వాయువు తిరగడం ఆగిపోతుంది వాయువు తిరగడం ఆగిపోతే కర్ర ఎలా అయిపోతుందో శరీరం అలా అయిపోతుంది పాదం పట్టుకుని పైకెత్తితే తల వరకు ఒక కర్ర లేచినట్టుగా లేచిపోతుంది అప్పుడు కాష్ఠభూత నిజిగ్నిరి శరీరము కర్రలా అయిపోతుంది కాబట్టి నేను సమస్త ప్రాణులకు కూడా జీవనమునిచ్చేటటువంటి వాణ్ణి అంతేకాదు ప్రభంజనుణ్ణి నేను తలుచుకుంటే అడ్డొచ్చినటువంటి ఎంత పెద్ద పెద్ద వాటినైనా ఎంత బలము కలిగిన వాటినైనా వంచేస్తాను విరిచేస్తాను నా శక్తి ముందు ఎవరు నిలబడరన్నాడు ఓ అంత గొప్పవాడివా ఆ గడ్డి పరకని కదుపు అంది ఆ వాయువు గడ్డి పరకని కదిపే ప్రయత్నం చేసి విఫలమైపోయాడు ఆయన కదపలేకపోయాడు సిగ్గుపడి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిస్తంభ రూపంలో వచ్చినటువంటి స్త్రీ ఆ గడ్డి పరకని కదపమని అడిగింది నేను కదపలేకపోయాను నా శక్తి చాలలేదు నేను సిగ్గుపడి తిరిగి వచ్చేసానన్నాడు ఇంద్రుడే బయలుదేరి వెళ్ళాడు ఇప్పుడు ఆయనకి ఆమెని చూడగానే జ్ఞాపకానికి వచ్చింది ఇదంతా మనశక్తి 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 అని మనం అనుకుంటున్నాం మన శక్తి కాదు నిజానికి
మనలో శక్తి స్వరూపంగా ఉండి కార్యమును సాధించాడు అనేటటువంటి ప్రజ్ఞని కీర్తిని కట్టబెడుతున్న తల్లి ఆవిడ. అందుకే ఆవిడికి యశస్విని అని ఒక పేరు. ఆమెకి తన బిడ్డ మీద ప్రేమ కలిగిందనుకోండి, వాడికి విపరీతమైన కీర్తి సంపాదించి పెట్టాలి అనుకుందనుకోండి, ఆమె ఆ వ్యక్తిలోకి ప్రవేశించి ఒక విభూతిని కట్టబెడుతుంది, ఒకరిలో ప్రవేశించి చాలా గొప్పగా పాట పాడేటట్టు చేస్తుంది. ఆయన అంత గొప్ప గాయకుడు అని కీర్తి పొంది లోకమంతా ఆయనని గుర్తుపట్టి శ్లాఘిస్తుంటే, ఆయన కీర్తిని పొంది సంతోషిస్తుంటే ఆయన సంతోషమును చూసి తాను సంతోషాన్ని పొందుతుంది. బిడ్డ సంతోషిస్తే తల్లి సంతోషించినట్లు తానే కీర్తి అవతలవాడు పొందడానికి కావలసిన విభూతిని వాని ఎందు ప్రసరింపచేసి ఆ విభూతి ప్రకటనము చేత ఆ వ్యక్తి అపారమైనటువంటి యశోవిరాజితుడైతే ఆయన పొందిన కీర్తి ఆయన పొందిన సత్కారములను చూసి ఆ తల్లి సంతోషిస్తుంది. ఎవరి ఎందు ఏ కీర్తి సంబంధమైనటువంటి విభూతి ప్రసారమైనా అది ఆ తల్లి అనుగ్రహం. కదలికలన్నీ ఆవిడవి. ఎవరు ఏది చేసినా ఆ చెయ్యడానికి కారణం మాత్రం లోపల ఆ తల్లి విభూతి రూపంలో అనుగ్రహించింది కాబట్టి ఆయన అది సాధించగలుగుతున్నాడు. అందుకే ఆమెకి యశస్విని అని ఒక పేరు. ఆ తల్లి అనుగ్రహం చేత మనందరి ఎందు బలపరాక్రమములు నిలబడ్డాయి. ఇలా బలపరాక్రమములు నిలబడినటువంటి కారణం చేత దేవతలను మనం యుద్ధం చేసి రాక్షసులను నిర్జించి మనం గెలిచామనేటటువంటి కీర్తిని పొందాం. ఆ తల్లి వైభవాన్ని గుర్తించలేక ఇదంతా మనమే చేశాం మనమే చేశాం మనం యుద్ధం చేశామని చెప్పి మనం కూర్చుని గొప్పలు చెప్పుకుంటున్నాం, పొరపాటు అయిపోయిందని ఇంద్రుడు క్షమాపణ చెప్పి ఆ తల్లికి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆ తల్లి ఎంతో సంతోషించి జ్ఞానమును ప్రబోధం చేసింది. అలా జ్ఞానాన్ని ఇచ్చిన తల్లి కనుక, ఇంద్రుడికి పాఠం నేర్పి జ్ఞానానుగ్రహం చేసినటువంటి తల్లి కనుక ఆమెకు జ్ఞానప్రసూనాంబ అని పేరు. ఇది ఎక్కడ జరిగింది అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిగింది అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, మరొక పరమశివ స్వరూపంగా లోకం చేత కీర్తించబడేటటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు నిర్ధారించారు. ఎందుకని అంటే అరుణాచలానికి ఎలా గిరి ప్రదక్షిణ ఉందో, సింహాచలానికి ఎలా గిరి ప్రదక్షిణ ఉందో, శ్రీకాళహస్తి క్షేత్రానికి అలా గిరి ప్రదక్షిణ ఉంది. శ్రీకాళహస్తి పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ శ్రీకాళహస్తి క్షేత్రంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక గుట్ట కనపడింది. ఆ గుట్ట మీద శివాలయం ఉంది అంటే వారు ఆ గుట్ట మీదకి వెళ్ళారు. అక్కడ ఒక సహస్రలింగం ఉన్నది. ఆ సహస్రలింగం పక్కనే ఇంద్రలింగం ఒకటి ఉన్నది. జ్ఞానప్రసూనాంబ అక్కడే ఉన్నటువంటి కాళహస్తీశ్వరుని దేవాలయంలో ఉంది. అప్పుడు ఆయన నిర్ధారించారు, కేనోపనిషత్తులో జరిగినటువంటి కథ, ఇంద్రుడు ఇక్కడే అమ్మవారి చేత అనుగ్రహింపబడి జ్ఞానమును పొంది వినయాన్ని పొందాడు. శ్రీకాళహస్తి పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం. అలా ఏ రూపంతో ఆ తల్లి ఇంద్రుడికి జ్ఞానాన్ని ఇచ్చిందో, ఆ జ్ఞానమును ఇచ్చినటువంటి ప్రదేశం శ్రీకాళహస్తి అయితే ఉపనిషత్తులో ఆమె పేరు ఉమ. అందుకే ఉమ అన్న పేరు తల్లిదండ్రుల చేత తాను శాసింపబడినటువంటి కుమార్తెగా ప్రవర్తించి లోకమునకు స్త్రీధర్మమును నేర్పడం ఒక ఎత్తైతే, తాను అహంకరించినటువంటి వాడు పాడైపోతాడని, దేవతలు పాడైపోకూడదని పరమ ప్రేమతో వాళ్ళ అహంకారాన్ని తీసేసి వాళ్ళకి విజ్ఞానమిచ్చి కాపాడినటువంటి ఉమాదేవి యొక్క వైభవంతో కూడుకున్నటువంటి గాథ కేనోపనిషత్తు ఎందు పొందుపరచబడింది. అందుకే ఉమాస్వరూపం జ్ఞానస్వరూపం. ఉమ అన్న పేరు పలకడం, ఉమాదేవి అర్చనము, ఉమాదేవిగా సంభావించడము జ్ఞానమును పొందడానికి కారణములు. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, అన్నపూర్ణమ్మ అంటే కేవలం ఒక అన్నమొక్కటే పెట్టే తల్లి అని నువ్వు అనుకోవద్దు. ఆమె అన్నము పెట్టడమే కాదు, అన్నము పెట్టి అన్నము పెట్టిన తరువాత ఈ శరీరమునకు బలము కానీ తేజస్సు కానీ ఒక విభూతి కానీ కలిగి అహంకారము వైపుకి వెళ్లకుండా వినయాన్ని జ్ఞానాన్ని ఇచ్చి కాపాడగలిగినటువంటి తల్లి కనుక
ఆమెకు ఉమా అని పేరు ఉపనిషత్తులు. అటువంటి ఉమాస్వరూపాన్ని కీర్తిస్తున్నారు. అందుకే దేవీ నవరాత్రులకి ఒక ప్రఖ్యాతి ఉంది. 9 రోజులుగా నవరాత్రులుగా కదా చేస్తాం. అందులో మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపంగా ఆరాధన చేస్తారు. 4, 5, 6 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఆరాధన చేస్తారు. చివరి 3 రోజులు మహాసరస్వతి స్వరూపంగా ఆరాధన చేస్తారు. ఎవరైనా ఏదైనా బలవత్తరమైన కారణం చేత ఒకవేళ ముందు 6 రోజులు ఉపాసన చెయ్యలేకపోతే చిట్ట చివరి 3 రోజులు చేసినా చాలు. ఎందుచేత అంటే అది శారదాస్వరూపం కోసం. శారదాస్వరూపం తెల్లగా ఉంటుంది. ఆమె ఏమిస్తుంది అంటే జ్ఞానమును కటాక్షిస్తుంది. ఆవిడ పేరే శారద. శారద సారద, సారవంతమైనది ఏది అంటే జ్ఞానము. ఆ సారవంతమైన దానిని ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆమెకు శారద అని పేరు. విశేషించి ఈ శారదా నవరాత్రులకు ఒక వైభవం ఉంది. ఏమిటి ఈ వైభవం అంటే, ఒక రోజు మొత్తం మీద తనంత తానుగా పరమ పవిత్రమైన కాలమేది అంటే బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజాము కాలం. తెల్లవారుజాము కాలం పరమ పవిత్రమై మనసు ధ్యానమునందు నిలబడడానికి యోగ్యమై ఉంటుంది. అంటే సరస్వతీ కటాక్షము ప్రసరించేటటువంటి కాలం. అందుకే ఆ కాలమునందు ఇక ఏ వ్యాపకం పెట్టుకోరు, భగవద్ధ్యానం చేస్తారు అంతర్ముఖత్వాన్ని పొందడం కోసం, ఆ సరస్వతీ కటాక్షాన్ని పొందడం కోసం. ఒక రోజులో బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము కాలం ఎంత పవిత్రమైనదో, సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే ఈ శారదా నవరాత్రుల్లో వచ్చేటటువంటి ఈ మొదటి 15 రోజులు తెల్లవారుజాము కాలంతో సమానం. అసలు ముందు ఉపాసన, భగవన్ మార్గములో వెళ్ళుట అన్న మార్గమునకు ప్రతిబంధకములు రెండుంటాయి, తమస్సు రజస్సు. అందులో ప్రబలమైనది తమస్సు. అసలు నిద్ర లేవడు, బద్ధకం, అలసట, సోమరితనం, ఏ పని చెయ్యాలన్నా ఉత్సాహం ఉండదు. అది పోతే తప్ప తాను కార్యమునందు నిలబడలేడు. అది పోవాలి అంటే మనిషికి భగవంతుడిచ్చిన విభూతిని వాడుకుని సార్థక్యం పొందాలి అంటే తమోగుణాన్ని విరవగలిగిన తల్లి ఎవరు అంటే ఆ మహాకాళీ స్వరూపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. స్వేన సదా విరక్తకుహరం పశ్యంతరం ధీమహి. యోగులకు యోగిరాజులకు కూడా ప్రభువైన శ్రీకృష్ణుడు ఆ గోపికల దీనవాక్కులను విని దయతో నవ్వాడు. చెప్పాడు కదా, అందరూ వెళ్ళండి ఇంటికి అన్నప్పుడు మేము ఎవరు వెళ్ళము. ఎన్నో రోజులుగా ఉండేటువంటి ఆశ, జన్మజన్మాలకు ఉండేటువంటి ఆశ ఇప్పుడు దొరికింది మాకు. మమ్మల్ని అంతా వెళ్ళమనటం న్యాయం కాదు, మేము వెళ్ళలేము మేము అని చాలా దీనంగా ప్రార్థన చేశారు. ఆ మాటలంతా విన్నాడు స్వామి, దయతో నవ్వాడు. ఆయన వారిని ఆనందింపజేశాడు, తన గానాదులతో వారి మనోరథాన్ని తీర్చాడు. వేణుగానం పూర్తిగా వాళ్ళకి ఏం కావాలో వినిపించాడు. అటువంటి తమ ప్రియుడిని చూడటంతోనే వారి ముఖాలు వికసించాయి. ఆయన పెద్దగా నవ్వినప్పుడు ఆయన దంతాలు మల్లె మొగ్గులులాగా ప్రకాశించాయి. పెద్దగా నవ్వాడు కదా, నవ్వినప్పుడు మల్లె మొగ్గులు ఎట్లా ఉంటాయో ఆ ప్రకారంగా ఉన్నాయి లోపల. ఆ గోపికలందరితోనూ చుట్టబడిన ఆయన నక్షత్రాల మధ్యలో ఉన్న చంద్రుడిలాగా విశేషంగా ప్రకాశించాడు. ఆ గోపికలందరూ చుట్టుకున్నారు. చుట్టుకున్నప్పుడు విశేషంగా ప్రకాశించాడు. చుట్టూలు చిన్న చిన్న నక్షత్రాలు, చిన్న చిన్న నక్షత్రాలు ఉండే మధ్యలో చంద్రుడు ఉంటే ఎట్లా ఉంటాడో ఆకాశంలో, ఆ విధమైనటువంటి బింబం అక్కడ కనపడింది.
ఎంత మంచి దర్శనం వాళ్ళకు గోపికల సమూహానికి నాయకుడు శ్రీకృష్ణుడు ఆయన కీర్తిని వారు గానం చేయగా ఆయన కూడా వారి ప్రేమను పొగుడుతూ గానం చేశాడు మళ్ళీ మళ్ళీ వాళ్ళు గానం చేస్తున్నారు స్వామిని గానం చేస్తున్నారు గానం చేయటం మురళి వాదన వినిపించడం ఇవి జరుగుతున్నాయి ఆయన వైజయంతి మాలను ధరించి విహరిస్తూ అడవికే అలంకారం అయ్యాడు ఆయన రూపమే అడవికి ఒక అలంకారం ఆయన అట్లా ఉంటే అడవింత అలంకారంగా అయిపోయింది అడవి ఆయనకి అలంకారం కాదు పూలు ఆయనకి అలంకారం కాదు పుష్పాలు పెట్టుకున్నాడంటే పుష్పాలకు ఒక అలంకారం వైజయంతిమాల ఉన్నది అంటే ఆ వైజయంతిమాలకు ఒక అలంకారం బంగారు మాలలు ఉన్నాయంటే ఆ బంగారుకే ఒక మెరుపులాగా నవరత్న మాలలు ఉన్నాయంటే నవరత్న మాలలకే ఒక అలంకారంగా ఉన్నదట అటువంటి అందాన్ని తెచ్చాడు పరమాత్ముడు ఆయన గోపికలతో కలిసి యమునా నది యొక్క ఇసుక తిన్న వద్దకు వెళ్ళి విహరించాడు వాళ్ళతో స్వేచ్ఛగా విహరించాడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళాడు ఆ నది యొక్క పిల్ల కెరటాల మీద నుండి వీచేటువంటి చల్లని గాలి కలువల పరిమళంతో ఆహ్లాదాన్ని కలిగించసాగింది ఆ నది నుంచి వీచేటువంటి గాలి ఎంత చల్లదిగా ఉందో చెప్పలేనంత చల్లగా ఉంది ఆనందంగా ఉంది బాహువులను చాచి ఆలింగనం చేసుకొని చేతులు ముంగురులు ఊరు ఊరువులు కోకముడులు వక్షస్థలమును స్పృశిస్తూ గోటి కొనలతోనూ పరిహాసాలతోనూ చూపులతోనూ నవ్వులతోనూ క్రీడిస్తూ గోపికలలో ప్రేమను వృద్ధి చేస్తూ విహరించాడు వాళ్ళు అనుకున్న ప్రకారంగా స్పర్శ చేశాడు ముంగురులను పైకి తీశాడు మళ్ళీ వాళ్ళను ఒక్కొక్క కన్ను కానీ ముక్కు కానీ అన్ని చోట్ల కూడా స్పర్శ చేస్తూ వస్తున్నాడు వాళ్ళు అనుకున్న ప్రకారంగానే మాటిమాటికి ఆలింగనం చేసుకుంటున్నాడు మాటిమాటికి వాళ్ళను మాట్లాడిచి నవ్విస్తున్నాడు మాటిమాటికి గానం చేస్తున్నాడు విహరించాడు ఎగిరాడు వాళ్ళు ఏ విధంగా కోరికను ఎన్ని జన్మల నుంచి కోరుకున్నారో వాళ్ళు గోపికలు గోసాయులు వీళ్ళు పెద్ద గోసాయులు తపస్సు చేసినటువంటి వాళ్ళు ఎన్నో జన్మలు ఈ రాముడు వెంటబడ్డాడు వీళ్ళందరూ కూడా రాముడు నేను వెంటబడినప్పుడు అడిగాను నా వెంట ఎందుకు పడుతున్నారని నిన్ను స్పర్శ చేయాలని ఉన్నాము అని ఆ గోసాయులు అప్పుడు ఆయన లేదు ఈ అవతారానికి కాదు వచ్చే అవతారంలో మీరు స్పర్శ చేయవచ్చు మీరు అని వరం ఇచ్చాడు అప్పుడే రామావతారంలో అందుకని ఆ వేల కొద్ది మంది ఇక్కడ పుట్టారు గోపికలుగా పుట్టారు వాళ్ళు గోపికలుగా పుట్టినటువంటి వాళ్ళు స్పర్శ కోసం వచ్చారు వీళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్న ప్రకారంగా స్పర్శించాడు వాళ్ళందరినీ అభిమానవతులైనటువంటి ఆ గోపికల మనస్సులోని కోరికను గొప్ప మనస్సు గల శ్రీకృష్ణ భగవానుడు తీర్చాడు వాళ్ళు ఏమేమి అనుకున్నారో ఆలింగనం చేసుకొని ఏమేమి మనస్సులో వాళ్ళకి ఏమేమి అనిపించిందో స్వామి స్పర్శ కావాల వాళ్లకు ఆ స్పర్శించాడు వాళ్ళతో ఆటలాడాడు తిరిగాడు పరిగెత్తాడు ఇసుక తిన్నెల మీద కూర్చున్నాడు మధురంగా గానం చేయించాడు వాళ్ళతో నాట్యమాడారు వారు భూలోకంలోని స్త్రీలందరికల్లా తామే చాలా గొప్పవారమని భావించారు అప్పుడు వాళ్ళ ఆనందం చెప్పలేమి తీరదు వాళ్ళకి ఈ భూలోకంలో ఉండినటువంటి వాళ్ళందరికన్నా మేమే ఆనందంగా ఉన్నాము మేమే ఆహ్లాదంగా ఉన్నాము మేమే అలంకారంగా ఉన్నాము మాకు చాలా సౌందర్యం ఉన్నది మేము చాలా అందగత్తలం అటువంటి గర్వం వాళ్లకు ఆ శ్రీకృష్ణుడు తమవాడు అనేటువంటి అభిమానం కూడా వాళ్ళలో పెరిగిపోయింది వాళ్ళకు అహంకారం బయటకు వచ్చింది వాళ్ళకు మోహితులు అహంకారానికి మోహితులైనారు ఇట్లా పరమాత్ముడు మీదను మోహితం జతకు అహంకారం వచ్చి చేరుకుంది వీళ్ళందరికీ కూడా మేము అందగాళ్ళం అందుకనే స్వామి మాతో తిరుగుతున్నాడు స్వామి మాతో పాటలు పాడుతున్నాడు గంతులేస్తున్నాడు పరిగెత్తుతున్నాడు మాతో పాటు తింటున్నాడు ఇట్లా అనేక విధమైనటువంటి ఆశలు తీరుస్తూ ఉండటంతో వాళ్ళకంత గోపికలకు అందరికీ ఏమైంది అహంకారం వచ్చి పడింది వాళ్లకు
ఇక మమ్మల్ని చూస్తే ఇంకేమి మేము అనుకున్నాం మేమంత సౌందర్యవతులుగా ఉన్నాం మేము ఆ గోపికల్లో ఉండటాన్ని శ్రీకృష్ణుడు లోపల అహంకారం ఉండటాన్ని లోపల గమనించాడు వీళ్ళకి ఇంత అయిన తర్వాత వీళ్ళకి అహంకారం వచ్చి పడింది వీళ్ళలో అహంకారానికి మోహితులైపోతున్నారు వీళ్ళంతా కూడా అమ్మో వీళ్ళకి అహంకారం ఇంకెవరికీ లేదు ఆ విధంగా ప్రదర్శన లోపల వస్తూ ఉన్నది ఆ గర్వం పోవాలని వారిని అనుగ్రహించాలని ఆయన లోపల భావించి అక్కడే ఆయన అంతర్ధానమైపోయాడు ఉన్నట్టుండి అక్కడ కూర్చున్న మాట్లాడుతున్నాడు ఆ అహంకారం అనేది రాకూడదు చూడండి నేనే పరమ భక్తుణ్ణి నాకంటే ఈ పరమ భక్తి నాకు నా మాదిరి ఎవరూ లేరు నేను స్పృశిస్తున్నాను ఆయన చెప్పినట్టు వింటున్నా ఆయన ఎంత ఉండిందంతా ఆయన నాతో మాట్లాడుతూ ఉంటారు ఇట్లా అనేక ప్రకారాలుగా మాట్లాడుకుంటూ చాలామంది ఆ గర్వానికి మోహితులైపోయి అస్సలు విచారాన్ని మర్చిపోయి పాపం చేస్తూ ఉంటారు అహంకారం ఎటువంటి సందర్భంలోనూ రాకూడదు సేవ చేసేటువంటి వాళ్లకు జగన్నాథుడు పరమాత్ముడు అందరి మీదనూ ఉంది అందరి అంటే ఆయనకి ఇష్టమే అటువంటి భావన మనకు పుట్టాల లోపల ఏమాత్రమూ సాసు గింజ మాత్రం కూడా లోపల అనుమానము ఆ అహంకారం రాకూడదు ఒక్కపారి అహంకారం వచ్చిందనుకోండి అంధకారంలో పడిపోతాం ఇక దాని నుంచి బయటికి రాలేము జాగృతగా మనం సేవ చేయాలి అన్ని సందర్భాల్లోనూ వాళ్ళ వాళ్లకు నియమించినటువంటి సేవను వాళ్ళు చేస్తూ ఉండాలి వీళ్ళకి స్పర్శ దొరికింది ఇంకేం అంతకన్నా వీళ్ళకి ఇంకేమి ఆ భాగ్యము గోపికలకు వాళ్ళు తపస్సులో అనుకున్న ప్రకారంగా ఏదో వరం అడిగారు కదా ఆ అవతారంలో అడిగింది తీర్చేస్తున్నాడు కదా దీని జతకు వీళ్ళు గర్వం వచ్చిందని చెప్పేసి ఈ ఎట్లనగా కానీ గర్వం పోవాలని అనుగ్రహించి ఉన్నట్టుండి ఆయన అక్కడే అందరికీ కనపడేటట్టుగా అంతర్ధానం అయిపోయాడు మాయమైపోయాడు ఇంతటితో 10వ స్కందంలోని 29వ అధ్యాయము సమాప్తమవుతున్నది.